వెల్కమ్ టు మూవీ మజ్లీ. ఏ పాత్ర పోషించినా మన పక్కింటి అబ్బాయిలా కనబడుతూ సహజత్వంతో నటించే హీరో నాని. తను ఎంచుకునే కథలు కూడా కొత్తగా ఉంటాయి. యూత్ని ఆకట్టుకునే కొత్త తరహా కథలను ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో టక్ జగదీశ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. లాక్డౌన్కి ముందే షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. దాంతో తన నెక్స్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్పై దృష్టి పెట్టాడు. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యం దర్శకత్వం వహించే ఈ మూవీలో నాని పక్కన సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. నాని కెరీర్లో భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్లో హీరో నాని లొకేషన్లో దిగిన పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తుఫాన్ ముందటి నిశ్శబ్దం అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సిటీ మార్ కోసం కబడ్డీ కోచ్ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీంకి దొరకకుండా తన టీంని తయారు చేసే కోచ్ పాత్రలో ఆమె కనిపిస్తారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సిటీ మార్. సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె లుక్ను విడుదల చేశారు. ఈ మూవీలో జ్వాలారెడ్డిగా కనిపిస్తున్నారు ఆమె. గోపీచంద్ కూడా కబడ్డీ కోచ్ పాత్రలోనే కనిపిస్తారు.